మధ్య పిల్లలకి వాళ్ళ నోటికి అద్దు అదుపు లేకుండా పోయిందండి అందులో తల్లిదండ్రులు ఇద్దరు కూడా పనిచేయడం మూలాన పిల్లలకి ఇది మంచి చెడు అనే చెప్పేవాళ్ళు లేరు చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అంటూ హద్దులేని కుటుంబాలు అయిపోయావి ఉమ్మడి కుటుంబాలుగా ఉన్నప్పుడు ఎవరో ఒకరు పిల్లల్ని కనిపెడుతూ ఉండేవాళ్ళు వాళ్ళు ఒక్కరే ఉండే పరిస్థితి ఎప్పుడూ వచ్చేది కాదు ఈ మధ్య సార్ కలిసి ఒక సంఘటన చెప్పారండి నాకు నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది రేపు పరీక్షకి సిద్ధంగా ఉండండి అని చెప్పినా కూడా నలుగురు విద్యార్థులు హాజరు కాలేదట వాళ్ళు కాస్త డబ్బు నవ్వాలనుకోండి తర్వాత రోజు అమాయికంగా ఆ నలుగురు సర్కి చెప్పారంట నిన్న ఎగ్జామ్ కానీ బయలుదేరామండి కానీ మధ్యలో కార్ టైర్ పంచర్ అయింది అని చెప్పారంట సర్కి ఏమీ అర్థం కాలేదు నవ్వి సరేలే పర్వాలేదు అని నవ్వేసి నలుగురిని ఒక్కొక్కరిని ఒక్కొక్క క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి ఒక్కొక్కరికి ఒక ఖాళీ కాగితం ఇచ్చేసి ఆ కాగితం ఇస్తూ చెప్పారంట ఏ టైంలో బయలుదేరారు ఏ టైర్ పంచర్ అయింది రాయండి అని ఒక్కొక్కరిని ఒక్క క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి చెప్పారంట మనం చాలా తెలివిగా ప్రవర్తించాం అనుకుంటాం కదా అబద్ధం ఎప్పటికైనా బయటపడుతుంది అబద్ధం చెప్పినా అతికినట్లు ఉండాలని అంటూ ఉంటారు వేయడం ఎంత కష్టం అంతకంటే నిజం చెప్పి తప్పించుకుంటే ఎంత మంచిది నిజం నిర్భయంగా చెప్పడానికి చాలా ధైర్యం కావాలి మిత్రమా అబద్ధమాడు పెదవులు ఏహో హేయమనుంది కదా ఒకసారి చెప్పి చూడు నీ మనసు ఎంత తేలికుంటుందో